తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో లేదా గుర్తింపు పొందిన పాఠశాలల్లోనే చేర్పించాలని రాయవరం మండల విద్యాశాఖ అధికారి పట్నల ముక్తేశ్వరరావు సూచించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ముక్తేశ్వరరావు మాట్లాడుతూ గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పిస్తే ప్రభుత్వ రాయితీలు విద్యార్థులకు వర్తించవని అన్నారు. రాయవరం మండలంలోని శ్రీ సాయి చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల గుర్తింపు ఈ ఏడాది ఏప్రిల్ నెలతో ముగిసిందన్నారు. చెప్పండి సార్. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండల విద్యాశాఖ అధికారిగా నేను అనగా టీం తీసుకురావను పనిచేస్తున్నాను. మా మండలంలో మాసవరం గ్రామంలో శ్రీ సాయి చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల గుర్తింపు 2020 ఏప్రిల్ తోటి పూర్తయినది. తదుపరి రెన్యువల్ కొరకు పూర్తి సమాచారం ఇప్పటి వరకు సబ్మిట్ చేసి ఉండలేదు. డిఓ గారు ఆదేశానుసారం అక్టోబర్ 30తో తిరిగి ఏ విధమైన ప్రపోజల్స్ను డిఓ కార్యాలయానికి పంపించవద్దని చెప్పి ఉన్నారు. ఆ కారణంగా వారి ప్రపోజల్స్ ఈ రోజు వరకు రాని కారణంగా పాఠశాల గుర్తింపును క్లోజ్ చేస్తూ ఆ పాఠశాల కరస్పాండెంట్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. మీ పాఠశాల సకాలంలో ప్రపోజల్స్ పెట్టుకోని కారణంగా మీ గుర్తింపు క్లోజ్ అయిపోయిన కావున పాఠశాలను క్లోజ్ చేసి ఈ రికార్డులను ప్రాథమిక పాఠశాల నెంబర్ 1 మాచవరంకు, యూపీ పాఠశాల రికార్డులను హై స్కూల్ ఉన్నత పాఠశాలకి అప్పగించవలసిందిగా నోటీస్ ఇవ్వడం జరిగింది. అది ప్రజలందరికీ తెలియాలని ఉద్దేశంతో ఈరోజు పత్రికాముఖంగా ఇదే విషయాన్ని నోటిఫై చేయడం జరుగుతుంది.